Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిన్నటి వరకు ఓ మాట ఇప్పుడు ఓ మాట నాలుక మడతేసిన నారా లోకేష్. వైసీపీ హయాంలో రెడ్లకు సంతర్పణ జరుగుతోందని నిన్న మొన్నటి వరకు టీడీపీ అనుకూల మీడియా గొడవ చేసేవి. తాజాగా నారా లోకేష్ ప్లేట్ ఫిరాయించారు. వైసీపీ హయాంలో రెడ్లకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ లోకేష్ ఆవేదనకు కారణమేంటి? జగన్ తన సొంత సామాజిక వర్గాన్ని నిజంగానే పక్కన పెట్టారా? పోనీ అలా పక్కన పెట్టడం వల్ల లోకేష్కు వచ్చిన ఇబ్బంది ఏంటి? రెడ్డి సోదరులారా, ఆలోచించాలి. మీకు కనీస గౌరవం దక్కుతుందా? వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి, సజల, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మినహా మిగతా రెడ్లు ఎవరైనా బాగుపడ్డారా అని యువగళం యాత్రలో నారా లోకేష్ ప్రశ్నించారు. వైసీపీలో రెడ్లకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రెడ్డి సోదరులు ఆలోచించాలని అన్నారు. RRR సినిమాలో జగన్ నటించి ఉంటే ఖచ్చితంగా ఆయన నటనకు ఆస్కార్ అవార్డు వచ్చి ఉండేదని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడాడని, దానిని టీడీపీ కుట్రగా ప్రచారం చేశారని, చివరకు ఎన్ఐఏ దర్యాప్తులో అది జగన్ డ్రామాగా తేలిందన్నారు లోకేష్. బాబాయ్ హత్యపై కూడా జగన్ మరో పెద్ద డ్రామా ఆడారని అన్నారు. ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారని నిలదీశారు. మైనారిటీలకు సంబంధించిన ఎన్నో పథకాలను జగన్ రద్దు చేశాడన్నారు. తాము అధికారంలోకి రాగానే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా తుగ్గలిలో నారా లోకేష్ యాత్ర కొనసాగుతున్న సమయంలో సెబాష్పురం వద్ద కొంతమంది నల్లజెండాలతో నిరసన తెలిపారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తూ ఉంటే రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారంటూ లోకేష్ మండిపడ్డారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. పత్తికొండ నియోజకవర్గంలో తన పాదయాత్రలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని లోకేష్ ఆరోపించారు.